దేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది మనకి ప్రతి నెల కూడా టిటిడి వారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి టికెట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ విషయం మనందరికీ తెలుసు కాకపోతే ఈసారి మనకి 18వ తారీఖు నుంచి అంటే ఇవాళ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఉదయం 10 గంటల వరకు మనకి ఆగస్ట్ నెలకు సంబంధించి టికెట్లు అయితే టిటిడి మరి రిలీజ్ చేస్తుందండి మనకి శ్రీవారి అర్జిత్ సేవ టికెట్స్ ని అంటే ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ రకమైనటువంటి సేవలు దీన్ని మనకైతే రెండు రోజులు అయితే మనకి సమయం ఇవ్వడం జరిగిందండి ఈ రెండు రోజుల సమయం ఎందుకంటే మనకి మనకి 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా దీనికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇచ్చింది ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు ఈ సేవలకి ఈ శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే ఈ లాటరీ పద్ధతిలో సుమారుగా 4 సేవలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఒకటి సుప్రభాత సేవ అర్చన తోమల సేవ అష్టదళ పాదపద్మారాధన ఈ 4 సేవలకు సంబంధించిన బట్టి లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే మనకి ఇవాళ 18వ తారీఖు ఉదయం 10 గంటల నుండి రేపు అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అంటే సుమారుగా రెండు రోజులు మనకి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అయితే మనకి అవకాశం ఇచ్చింది ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లాటరీ పద్ధతిలో కూడా మీరు పాల్గొని ఈ ఏదో ఒక సేవ మీకు తగిలితే సోమవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటినే మొదటి గడప దర్శన టికెట్లను కూడా పిలుస్తూ ఉంటారండి ఈ విషయం మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సాధారణంగా మనం 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ దివ్య దర్శన టికెట్లు కానీ సర్వదర్శనం కానీ అదేవిధంగా అంగప్రదర్శన టికెట్లు కానీ ఈ 4 కూడా మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటికి రావడం జరుగుతుంది కాకపోతే ఈ శ్రీవారి అర్జిత సేవలు ఏంటంటే మనకు ప్రధానంగా నేను చెప్పినటువంటి ఈ 4 సేవలు కూడా సుమారుగా ఆలయంలో మనకి 20 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలో ఉండి సోమవారం జరుగుతున్నటువంటి ఈ అర్చన కార్యక్రమం కానీ సుప్రభాత సేవ కానీ తోముల సేవ కానీ అష్టదళ పాదపద్మారాధన అంటే 108 బంగారు పుష్పాలతోటి స్వామివారిని పూజించడం జరుగుతుంది ఇదంతా కూడా మనం స్వామివారి ఆనంద నిలయంలో కూర్చుని చూసి దాని తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం అయినటువంటి సేవ అండి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో పాల్గొని ఏ టికెట్లలో మీరు ఎంపిక అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అంత భగవంతుడు నిర్ణయం ప్రకారం మనకి ఈ లాటరీ పద్ధతిలో మనం సెలెక్ట్ అవడం అన్నది జరుగుతుంది కాబట్టి చేయండి దాని తర్వాత మనకి ఎవరైతే ఈ లాటరీ పద్ధతిలో ఎంపిక అయ్యారో వీళ్ళకి అమౌంట్ కట్టడానికి 2 రోజుల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ 2 రోజుల సమయంలో మీకు వచ్చినటువంటి సేవకు సంబంధించిన బట్టి అమౌంట్ కట్టినట్లయితే అంటే సుప్రభాత సేవకి 120 రూపాయలు తోముల సేవకి 220 రూపాయలు అర్చనకి 1000 రూపాయలు అష్టదళ పాదపద్మారాధనకి 1250 రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమౌంట్లో అంటే ఎవరికైతే ఈ సేవలు తగిలినాయో తగిలిన వారు ఎవరికైతే ఉంటారో వీళ్ళు అమౌంట్ పూర్తిగా కట్టినప్పుడు మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దీనికి పూర్తిగా కూడా మీరు సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే మీరు పాల్గొనాలి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మరొక అప్డేట్ ఏంటంటే మనకి శ్రీవారి అంగప్రదర్శన టికెట్లను మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేసిందండి మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగప్రదర్శన టికెట్లని 23వ తారీఖు మే నెల 2023 మనకు ఉదయం 10 గంటలకి ఈ అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ రిలీజ్ చేయబోతుంది మనకైతే జూన్ జూలై నెలకి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయిపోయినాయి కాబట్టి మనకి ఆగస్ట్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను అయితే మనకి టీటీడీ రిలీజ్ చేయబోతుంది ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ పొరులదండాలు పెడుతూ అంగప్రదక్షిణ చేద్దామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇదంతా కూడా ఫ్రీ అండి ఎటువంటి 1 రూపాయి కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్లకి అయితే కట్టిన అవసరం లేదు దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి అదే 23వ తారీఖున
ఆగస్ట్ నెలలో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్ సంబంధించిన టికెట్లు గాని లేదా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాని అదే విధంగా మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళ ముగ్గురికి కూడా మనకి మే ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్లు అదే విధంగా జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలకు సంబంధించిన టికెట్లను మనకి 23వ తారీఖు మే నెల 2023 ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు అయితే టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు సీనియర్ సిటిజన్ సంబంధించి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ సంబంధించి మెడికల్ ఛాలెంజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నటువంటి వారికి వీళ్ళ ముగ్గురికి కూడా మనకి జూన్ నెలకి జూలై నెలకి ఆగస్ట్ నెలకి సంబంధించిన బట్టి దర్శనం టికెట్లు అయితే టీటీడీ మనకి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు అయితే టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకేసారి మనకి వీళ్ళకైతే సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లని ఒకేసారి 3 నెలలకు కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మొన్నటి వరకు అయితే నెల నెల బుక్ చేసేవారు కాకపోతే ఇప్పుడు 3 నెలలకు కూడా అంటే జూన్ నెలకి జూలై నెలకి ఆగస్ట్ నెలకి ఈ టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ ఏంటంటే మీ ఏజ్ ప్రూఫ్ అండి సీనియర్ సిటిజన్లకి 65 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీ కూడా మీ యొక్క భార్యని కానీ భర్తను గాడి కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ మీ ఏజ్ ప్రూఫ్ అదేవిధంగా ఆధార్ కార్డు ఈ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన వారైతే మీకు సంబంధించిన బట్టి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు ఇందులో అయితే మీరు సబ్మిట్ చేయాలి మీకు వచ్చేసి దర్శనం వచ్చేసి ఈ 3 నెలల్లో ఏదో నెలకి ఏదో రోజుకి మీరు ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకి అతి ప్రధానంగా చెప్పాలంటే మనకి శ్రీవారి అర్జిత సేవ టికెట్లు అంటారండి ఇది రెండు రకాలుగా జరుగుతుంటుంది ఒకటి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి శ్రీవారి అర్జిత సేవల్లో మనకి 4 సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి ఏంటంటే కళ్యాణం రెండు ముంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ సోమవారికి సంబంధించిన బట్టి ఏంటంటే కళ్యాణం టికెట్లు కానీ లేదా ముంజల సేవ టికెట్లు కానీ అర్జిత బ్రహ్మోత్సవం కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ మనకి తిరుమలలో ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి వీటిని శ్రీవారి అర్జిత సేవ టికెట్లని పిలుస్తుంటారు కాబట్టి వీటిని బుక్ చేసుకోవడానికి మనకి ఆకర్షణకు సంబంధించిన బట్టి లేదు దర్శనం టికెట్లు అండి దీంతోపాటు నేను చెప్పినటువంటి ఈ 4 సేవల్లో కూడా మీరు పాల్గొనవచ్చు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని చూడవచ్చు సోమవారం జరుగుతున్నటువంటి కళ్యాణంలో మీరు పాల్గొని దాని తర్వాత కళ్యాణం అనంతరం కూడా మీరు సోమవారం దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు దీనికి మనకి ఆకర్షణకు సంబంధించిన టికెట్లు అయితే టీటీడీ మనకి రేపు 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ బాగా గుర్తుపెట్టుకొని శ్రీవారి అర్జిత సేవకి సంబంధించిన టికెట్లని మనకి 22వ తారీఖు మే నెల 2023 ఉదయం 10 గంటలకు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ టికెట్లు వచ్చేసి మనకి ఆకర్షణకు సంబంధించిన టికెట్లు అండి దీనికి సంబంధించిన బట్టి ఏమైనా డౌట్స్ ఉంటే నేను తర్వాత వీడియోలో పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రీవారి అర్జిత సేవలోనే మరొక సేవ ఏంటంటే శ్రీవారి అర్జిత సేవ ఆన్లైన్ సేవ అంటారు దీన్ని ఆన్లైన్ సేవ అంటే శ్రీవారి అర్జిత సేవలు ఏ విధంగా ఉన్నాయో మనకి వీటిని మనం ఆన్లైన్లో చూసి తర్వాత దర్శనానికి మనం తిరుమల చేరుకోవడానికి ఈ దర్శన టికెట్లను కూడా మనకి రేపు 22వ తారీఖున మనకి మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి శ్రీవారి అర్జిత సేవలు అయితే రెండు రకాలు ఒకటి డైరెక్ట్గా మనం ఇప్పుడు బుక్ చేసుకుని ఆకర్షణకు సంబంధించినటువంటి ఈ టికెట్లు బుక్ చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొని తర్వాత సోమవారం దర్శించుకోవడం సెకండ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ఈ సేవను చూసి మనకి సంవత్సరం లోపల మనం ఎప్పుడైనా సరే వెళ్ళి సోమవారం దర్శించుకోవచ్చు ఇది రెండు రకాలుగా కూడా జరుగుతూ ఉంటాయి దీన్ని శ్రీవారి అర్జిత సేవ అంటారు మనకి ఆన్లైన్ సేవ అయితే వీటిని విర్చువల్ సేవ అని పిలుస్తుంటారు ఎందుకంటే ముందుగా ఆన్లైన్లో మనం ఈ సేవను చూడవచ్చు దాని తర్వాత దర్శనానికి సంబంధించింది కూడా మనం 1 ఇయర్ లోపు మనకు నచ్చినటువంటి మంత్లో మనకు నచ్చేటువంటి డేట్లో వెళ్ళి సోమవారం కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా ఆన్లైన్ సేవలో కూడా విర్చువల్ సేవలో కూడా మనకి మన ఏంటంటే కళ్యాణోత్సవం ముంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మనకి సోమవారి టెంపుల్లో జరుగుతుంటాయి కాబట్టి ఇవి మన జూలై అదేవిధంగా ఆకర్షణకు సంబంధించినటువంటి ఈ టికెట్లు అయితే టీటీడీ మనకి
రేప 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే టికెట్లు అయితే రిలీజ్ అవుతుంది. మనకు ఉదయం రిలీజ్ అయ్యేటువంటి టికెట్లు అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో. శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ అంటే మీకు ఈ వెబ్‌సైట్ లోకి వెళ్తే చాలా క్లియర్ గా మీకు తెలుస్తుంది కాబట్టి వెబ్‌సైట్ ను ఒకసారి ఫాలో అవ్వండి. అదే విధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కూడా మనకి రేపు 24వ తారీఖున గాని 25వ తారీఖున గాని ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్‌సైట్ లో అయితే రిలీజ్ చేయబోతుంది. దీనికి అయితే మనకి జూన్ నెలకి అదే విధంగా జూన్ నెల వరకు కూడా మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది కంప్లీట్ అయిపోయినాయండి. అంటే మే జూన్ నెలకి మనకైతే జూలై నెలకి ఆకేష్ నెలకి కూడా ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయాలి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు. దాంతో పాటు మనకి 26వ తారీఖున కానీ 27వ తారీఖున కానీ తిరుమలకి సంబంధించిన అకామిడేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ సేవ టికెట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ మనకి అకామిడేషన్ సంబంధించిన స్టెప్ కాబట్టి ఆ అకామిడేషన్ కూడా మనకి తిరుపతిలోని అదేవిధంగా తిరుమలలోని తలకోనలో కూడా ఈ మూడు ప్లేస్లో కూడా మనకి జూలై నెలకి సంబంధించిన అకామిడేషన్ కానీ ఆకేష్ నెలకు సంబంధించిన అకామిడేషన్ కానీ మనకి 26వ తారీఖున కానీ 27వ తారీఖున కానీ ఈ మధ్య డేట్లో అకామిడేషన్ కూడా టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది.